Hi friends, please subscribe to Amaravati Media and press the bell icon for more latest updates. అది మా ఘనతే కాదు మాదే టీడీపీ బీజేపీ మధ్య కోల్డ్ వార్ అమరావతి రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఆ విజయాన్ని ఎవరి ఖాతాలో వేయాలనేది పెద్ద సమస్యగా మారింది. అమరావతి రైతులకు అండగా నిలిచింది ఎవరు, ఉద్యమాన్ని నడిపింది ఎవరు, న్యాయ పోరాటానికి మద్దతు ఇచ్చింది ఎవరు అనే అంశాలపై టీడీపీ బీజేపీ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. ఈ విజయం తమదేనని టీడీపీ అంటుంటే బీజేపీ కూడా తమకు వాటా కావాలని అంటోంది. తిరుపతిలో అమిత్ షా చూసిన తర్వాత బీజేపీ నేతలు కూడా అమరావతి ఉద్యమానికి మద్దతు పలికారు, రైతులతో కలిసి ముందుకు నడిచారు. దీంతో అమరావతికి బీజేపీ సంపూర్ణ మద్దతు ఇచ్చిందనే అభిప్రాయం ఏర్పడింది. అదే సమయంలో పార్లమెంటులో పదే పదే కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని విషయంలో తుది నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ స్పష్టం చేస్తోంది. అంటే పరోక్షంగా మూడు రాజధానులకు బీజేపీ మద్దతు ఉన్నట్లేనా అనేది కూడా అనుమానంగా ఉంది. దీంతో టీడీపీ బీజేపీని టార్గెట్ చేస్తోంది, రైతులకు మద్దతుగా నిలిచింది తామేనని చెబుతోంది. ఈ విషయంలో పూర్తి క్రెడిట్ తమకే కావాలంటుంది టీడీపీ. రైతులకు అనుకూలంగా కోర్టు తీర్పునివ్వడంతో అమరావతిలో భారీగా విజయోత్సవ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే దీన్ని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తామంటూ ఆ పార్టీ నేతలు అంటున్నారు. కాదు కాదు, టీడీపీయే ముందు సభ పెట్టాలని అంటున్నారు మరికొంతమంది. కానీ బీజేపీయే ముందుగా సభ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ సభకు జాతీయ స్థాయి నాయకులను కూడా ఆహ్వానిస్తారట. ఏపీలో రాజధాని అంశంపై తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో దాన్ని హైలైట్ చేసేందుకు తమకు అనుకూలంగా మార్చుకునేందుకు రెండు పార్టీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. బీజేపీ టీడీపీ ఎవరికి వారే ఆ విజయం తమదేనని అంటున్నారు. ప్రయత్నం ఎవరిదైనా, ప్రోత్సాహం ఎవరిదైనా, అంతిమంగా అమరావతి రైతులు హైకోర్టులో విజయం సాధించారు. అమరావతి అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిందేనంటూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అందరూ సంబరపడుతున్నారు. 6 నెలల్లోగా మాస్టర్ ప్లాన్ అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చింది. అది అమలులోకి వస్తే రాజధాని రైతులకు మౌలిక వసతులతో పాటు అభివృద్ధి చెందిన ప్లాట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ విషయంలో వారు సంబరపడుతుంటే టీడీపీ బీజేపీ మాత్రం ఆ ఘనత తమదేనని అంటున్నాయి.